జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. సమావేశ అధ్యక్షురాలు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు జ్యోతి గారు, రాజకీయాలలో అనేక సంవత్సరాలు అనేక హోదాల్లో పనిచేసి మొన్నటి వరకు ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఒక రైతు వేదిక, ఒక డంపింగ్ యార్డు, ఒక శ్మశాన వాటిక, ఒక పల్లె ప్రకృతి వనం, ఒక గ్రామ పంచాయతీ భవనం, ప్రతి గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు వేసినటువంటి మన నాయకుడు మన దయాకర్ రావు గారు, అదేవిధంగా మాజీ స్పీకర్ ప్రస్తుత శాసనమండలి సభ్యులు మత్స్వనాచారి గారు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్ నుంచి మొదలుకొని శాసన మండలి సభ్యుడై రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి సీనియర్ నాయకుడు శ్రీ బస్వరాజ్ సారయ్య గారు, తమ్ముడు రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్ శ్రీ వాసుదేవరెడ్డి గారు, సీనియర్ నాయకులు జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ శ్రీ సమ్మారావు గారు, యువ నాయకుడు, ప్రతి మీడియాలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలను ఎండగడుతున్నటువంటి తమ్ముడు రాజేశ్వర రెడ్డి గారు, ఈరోజు మన స్టార్ క్యాంపెయినర్గా వరంగల్ పార్లమెంట్లో కడియంత్రి గారితో కబడ్డీ ఆడడానికి వచ్చినటువంటి నా ప్రియమిత్రుడు శ్రీ రాజయ్య గారు, అదేవిధంగా జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ శోభ గారు, వెంకట్రాణి సిద్ధు మున్సిపల్ చైర్మన్ గారు, అన్ని ఈ రాష్ట్రంలో ఒక్కొక్కటిగా చేజారిపోతున్న భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్గా గెలిచినటువంటి చిరంజీవి మరి హరీష్ రెడ్డి గారు, ఎంపీబీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ సభ్యులు, పిఎస్ఏ చైర్మన్లు, మండల పార్టీ అధ్యక్షులు, నిన్న మొన్నటి వరకు లేటెస్ట్గా మాజీలైనటువంటి మాజీ సర్పంచులు, ప్రస్తుత ఎంపీటీసీ సభ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్సు, వార్డు అధ్యక్షులు, మీడియా మిత్రులు, అందరికీ మీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. మిత్రులారా, చాలా విషయాలు చెప్పిళ్ళు. ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నిక, ఈరోజు ఒక్కసారి తెలంగాణ సమాజం, భూపాలపల్లి నియోజకవర్గం, వరంగల్ పార్లమెంట్ సభ్యులు, అందరు పార్లమెంట్ సభ్యులుగా మరి ఓటర్లుగా ఉండేవాళ్ళు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బాబు మాట్లాడాలంటే, కాంగ్రెస్ పార్టీ అంటే నేను ఆ పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేసిన, మా సారన్న పనిచేసిండు, సమ్మారావు గారు పనిచేసిండు, రాజయ్య గారు పనిచేసిండు, మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం. కానీ నీ పేరు చెప్పలే, నేను నీ పేరు చెప్పలే, ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు వాళ్ళ నాయన పనిచేసిండు, మా అన్న పనిచేయలే, కానీ వాళ్ళ నాయన పనిచేసిండు, వాళ్ళ నాయన ఫ్రీడమ్ ఫైటర్. ఎందుకు చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ, అసలు కాంగ్రెస్ పార్టీ పక్కకు పోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు మా అన్న ట్రైనింగ్ ఇచ్చే తోలిడు దుర్మార్గుని, ఎవరికి మా అన్న ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా దూరినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగున్నది, ఏదో ఇలా ఛాన్స్ దొరుకుతుంది, ఇలా అంత అమాయకులు ఉన్నారు, ఇళ్ళ పోయినా ఏం లాభం లేదని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గతంలో ఉండేటువంటి పార్టీ, దేశ స్వాతంత్రం కొరకు పోరాటం చేసే కాంగ్రెస్ పార్టీ వేరు, ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో నాయకులు వేరు. ఆ రోజు ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు భిన్నంగా ఏంటంటే, అధికారంలోకి వచ్చినాక ప్రజలకు ఏం సేవ చేయాలి, ఎట్లా వాగ్దానం అమలు చేయాలి, గత ప్రభుత్వానికంటే ఎట్లా మంచి పేరు సంపాదించుకోవాలని గతంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. దురదృష్టం ఏంటంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి నాయకులు అసలు వాళ్ళందరూ పక్కకు పోయి నకిలిగాడ ముందడికి వచ్చి ఈరోజు పరిపాలన ఎట్లుందంటే కక్షలు కారుణ్యాలకే ఈరోజు నిలమైంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులను వేధింపులకు గురి చేస్తా ఉన్నది. ఈరోజు శాసన మండలి సభ్యులను, శాసనసభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. ఈరోజు ఏం చెప్తున్నాడా, ఏం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, మన నాయకున్నట తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఆ రోజు అందరినీ ఏకం చేసిండు. ఆ రోజు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నా మాతో కూడా మాట్లాడిండు, వెంకటరమణారెడ్డి గారు ఇట్లా చేయాలి, సారయ్య గారు అట్లా చేయాలి. ఆ రోజు ఉండేటువంటి పార్లమెంట్ సభ్యులను అందరినీ కూడా, పార్టీలు వేరైనా మన యొక్క నినాదం తెలంగాణ నినాదం, తెలంగాణ సాధించడం కొరకు అందరం కూడా తెలంగాణ గొంతుకలు కావాలని మాట్లాడిండు. ఆ రోజు మా అన్న దయాకరణతో కూడా మాట్లాడిండు. కానీ ఈరోజు ఏమంటున్నాడు, తెలంగాణ సాధించడం కొరకు
ప్రాణాన్ని పణంగా పెట్టి అందరిని ఏకం చేసి నవ్వనే పద్ధతిలో పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తిని వీడట జైల్లో పెడతాడట. ఏమిరా బాబు జైల్లో ఏమన్నా నీ అత్త సొత్త నీ అయ్య సొత్త? ఈరోజు రాజ్యాంగమేనా మీ నాయన రచించిండా, లేకపోతే రాజ్యాంగమేనా నీ సొంత ఆస్త? కోర్టులు లేవా? ఒక ప్రజాస్వామ్య బద్ధంగా 10 సంవత్సరాలు జనరంజకమైన పరిపాలన. తెలంగాణ రాష్ట్రం నువ్వు వచ్చిన 4 నెలల్లోనే సామెతుండే గొడ్డొచ్చిన వేళ, బిడ్డొచ్చిన వేళ, కూడలొచ్చిన వేళ వీడే రోజున కాలు అడుగుపెట్టిండో ఈ రాష్ట్రం అన్నపూర్ణ రాష్ట్రం. ఈరోజు ఈరోజు కరువు రాష్ట్రమైంది. 10 ఏళ్లలో నీళ్ల సమస్య వచ్చిందా? 10 ఏళ్లలో నీ కరెంట్ సమస్య వచ్చిందా? 10 ఏళ్లలో మన పంట పొలం ఒక్క ఎకరమైనా ఒక్క గుంటైనా ఎండిందా? ఒకసారి అడుగుతా ఉన్నా. ఎండలే మరి ఎందుకు నువ్వు వచ్చినాక ఎండిందంటే నీ యొక్క దుర్మార్గమైనటువంటి పరిపాలన వల్ల. కష్టపడి కట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే, ఈరోజు సమ్మక్క బ్యారేజీ కడితే, ఈరోజు ప్రాజెక్టు యొక్క మోటార్లు ఆన్ చేయకుండా ఒక సాంకేతిక కారణం వల్ల అక్కడ జరిగినటువంటి కొన్ని తప్పిదాల వల్ల ఏమైనా ఒక 2 పిల్లర్లు కుంగితే ఈ ప్రాజెక్టు నిరుపయోగమైంది. కేసీఆర్ గారి పేరు ఎక్కడ కనబడుతుందో, కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందో అని గోదావరి జలాలను అప్పనంగా సముద్రంలోకి పంపించి మన పంట పొలాలకు ఎండడానికి కారణమైనటువంటి ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి మన పాలకుడు కావడం మన యొక్క దౌర్భాగ్యం అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. కాబట్టి సోదరులారా, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ప్రభుత్వాలే మారాయి. రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కాడు, కానీ ఈరోజు మన పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థి గెలవడం అనేది మన హక్కులను పరిరక్షించుకోవడానికి. రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు? నేను ఈరోజు నా పరిపాలనకు రెఫరెండం అని చెప్తా ఉన్నాడు. రేపు కనుక ఇక్కడ అన్ని సీట్లు కనుక గెలిస్తే ఈరోజు ఇచ్చిన వాగ్దానాలు అమలైనయా? మీరు గ్రామాలకు అడగాలి. ఈరోజు మా ఆడబిడ్డలందరూ కూడా 2500 పెన్షన్ వస్తుందని గుదుడే గుదిళ్ళు. అబ్బాయి 2500 పెన్షన్ వస్తే ఎయ్, అదేవిధంగా తులం బంగారం వస్తే ఎయ్, ఒకవేళ రాకపోతే మాత్రం ఇవ్వలకేయ్, కారు గుర్తుకే ఏమని చెప్పి మీరు అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు తాతకు అమ్మమ్మకు నాయనకు వృద్ధుడికి 2000 రూపాయల పెన్షన్ ఇస్తే మేము ఊళ్ళలో పోతే అమ్మ కట్టె పట్టుకొని వచ్చేది ఎట్టుండదు అవ్వా బాగున్నావు అంటే, బాగున్నా బిడ్డ ఎట్టుండదు అంత మంచి నా కేసీఆర్ కొడుకు వల్ల ఈ కొడుకు కోడలు చూడకపోయినా 2000 పెన్షన్ వస్తున్నది, కోడలు అడుచుకుంటున్నది. కోడలు మా అన్న చెప్తాడు ఎప్పుడు ఛాయ్ పోసినవా లేకపోతే అన్నం తినవా అని అడుగుతున్నారు, అదే ముచ్చట అడుగుతున్నారని చెప్పి. కానీ ఏమైందంటే 2000 పెన్షన్ 4000 అనగానే మనల్ని మర్చిపోయిన వాళ్ళ కోట్లేసిండు. కాబట్టి ఈరోజు 4000 పెన్షన్ వస్తే ఏమనండి, 4000 పెన్షన్ కాస్తుమా, 1 నెల పెన్షనే కొట్టిండు రేవంత్ రెడ్డి. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి శక్తిని ఇవ్వమని అడగాలి. ఈరోజు ఎన్నికల వాగ్దానం అమలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి ఒక శక్తిని, కేసీఆర్ గారికి ఒక గలానికి మరొక గలం చేరే విధంగా ఉండాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మిత్రులారా, ఈ నియోజకవర్గం మరి ఈరోజు 2009లో మరి నేను, 2014లో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో, 2018లో ఈ నియోజకవర్గం స్థితిగతులు మారినాయి. ఈ నియోజకవర్గం అన్న జిల్లా కేంద్రానికి రావాలంటేనే 2-3 గంటల టైం పట్టేది. అలాంటిది రోడ్ల అభివృద్ధి జరిగింది. ఈరోజు మరి చిన్న గ్రామ పంచాయతీ నుంచి ఈరోజు జిల్లా కేంద్రం అయింది. ఈరోజు ఇది చాలా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. రేవంత్ రెడ్డి అంటున్నాడు జిల్లాల యొక్క మరి కుదింపు చేయాలి, భూపాలపల్లి జిల్లా లేకుండా చేయాలంటా ఉన్నాడు. భూపాలపల్లి జిల్లా లేకుండా చేస్తే దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉంది. కాబట్టి భూపాలపల్లి పట్టణ ప్రజలు కర్ర కాల్చి బాట పెట్టి బిడ్డ మా జిల్లాను ముట్టుకుంటానికి ఖబర్దార్ అనే పద్ధతిలో రేపు తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మిత్రులారా, ఈ ప్రాంతంలో సింగరేణి కార్మికులు అత్యధికంగా ఉన్నారు. ఇంతకుముందే పెద్దలు మిర్యాల రాజిరెడ్డి చెప్పిండు, సింగరేణి కార్మికులకు ఈ ప్రభుత్వం చేయాల్సిన ప్రతి విషయంలో చేసింది. జీత భత్యాలు ఇవ్వడంలో, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడంలో, కార్మికులకు మంచి క్వార్టర్స్ కట్టియడంలో, ఏసీలు ఇవ్వడంలో వాళ్ళకు అన్ని రకాలుగా సహకారాలు ఇచ్చినా వాళ్ళు కూడా తెలంగాణ మరి రేవంత్ రెడ్డి మైకంలో పడి ఈరోజు వారు కూడా వెళ్ళు. నేను ఈరోజు సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సింగరేణి కార్మిక సోదరులారా ఆలోచన చేయండి. కేసీఆర్ గారికి మరొక అవకాశం రేపు పార్లమెంట్లో ఇస్తేనే రేపు ఇంకా కార్యక్రమాలు చేయాల్సినటువంటివి మీ సింగరేణి కార్మికుల యొక్క హక్కులను
పరిరక్షించడానికి తప్పకుండా అవకాశం ఇవ్వడం కొరకు కారు గుర్తు మీద ఓటు వేయమని మీ అందరినీ కూడా ఈ సందర్భం కోరుతూ, ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు శాసనసభ ఎన్నికల కంటే ముందు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఒక అసత్య ప్రచారాలతో గ్లోబల్ ప్రచారంతో అధికారంలోకి రావాలని దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసిండు. అందులో మరి ఈరోజు వరికోలు పల్లెలో 1200 ఎకరాలు నేను భూమి కబ్జా అయ్యాను. అరే బాబు ఎమ్మెల్యే అయినా వెళ్ళాను, ఈ రోజుకి 4 నెలలు అయింది, 5 నెలలు పట్టది, ఒక్క గుంటైనా తీసినావా? నీకు సిగ్గు శరం ఉందా? ఈరోజు సమాధానం చెప్పాలి. ఈరోజు అనేక విషయాలలో తప్పుడు ప్రచారం చేస్తున్నావు. ఈరోజు రాజ్యాధికారం నీకుంది, అధికారంలో ఉన్నావు, మరి ఏం చేస్తున్నావు 5 నెలల నుంచి? అంటే ఆ వరికోలిపల్లె గ్రామ రైతులకు ఈ రోజు వరకు కూడా పట్టాలి అనేటువంటి దుర్మార్గుడు మరి మన ఎమ్మెల్యే. కాబట్టి మొన్న మన సమయం వేండు అక్కడ పోయి రైతులతో మాట్లాడించాడు, మాకు ఆ రోజే వాగ్దానం ఎమ్మెల్యే గారు మాకు పట్టాలు ఇప్పిస్తాడంటే నేనన్నా ఇది అసైన్ బాబు అసైన్ పట్ట వస్తుందంటే వాళ్ళు అన్నారు లేదు లేదు ఇది అసైన్ పట్ట కాదు పట్టా వస్తుందంటే దీని యొక్క స్థితిగతి మారదయా మీరు అర్థం చేసుకోమని చెప్పిన లేదు లేదు వస్తాను. 5 నెలలు అయింది ఆ పట్ట లేదు ఈ పట్ట లేదు ఏ పట్ట లేదు ఈరోజు గాలికి పొందుతా ఉన్నారు. ఈరోజు ఈ నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన పనులన్నిటి కూడా ఈరోజు మార్చి నీ ఇష్టానుసారంగా పెట్టినావు. నీకు దమ్ముంటే నీ రేవంత్ రెడ్డి దగ్గర ఏమైనా కొత్త ఏమైనా తెచ్చినావా? నేను శాంక్షన్ చేసిన రోడ్లను ఈరోజు మరి ఈరోజు భయపెట్టించి పనులు ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పర్సంటేజ్ల కొరకు అనే మాట చెప్తా ఉన్నా, ఇది వాస్తవం కాదా? ఈరోజు మన పార్టీ నాయకులు చేసినటువంటి డిఎంఎఫ్టీలో చేసిన పనులను బిల్లు ఆపకుండా నా పార్టీలోకి వస్తే బిల్లు. అరే బాబు డిఎంఎఫ్టీని ఏమైనా అయ్యా జాగిరా? నేను ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే ముందు 30 కోట్ల రూపాయల నిధులను ఆ రోజు సింగరేణి సిఎండబ్ల్యూతో మాట్లాడి 30 కోట్లు మన జిల్లా అకౌంట్లో అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో చెప్పించి జమ చేయించడం జరిగింది. సాంకేతిక కారణాల వల్ల ఎన్నికల కోడ్ వల్ల బిల్లు రాకపోతే ఈరోజు ఐఏఎస్ అధికారులు కూడా మరి వాళ్ళ యొక్క విధులు నిర్వర్తించకుండా అధికార పార్టీకి తొత్తులుగా వివరించడానికి కూడా నేను ఖండిస్తా ఉన్నా. అదేవిధంగా పోలీసు అధికారులు కూడా అదే పద్ధతిలో చేస్తా ఉన్నారు. ఈరోజు ఇంతకుముందే కాశీంపల్లె గ్రామస్తులు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చిళ్ళు ఆ ప్రాంతానికి సంబంధించిన కార్పొరేటర్ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ రోజు 2020 కోట్లు వేసిన రోడ్డుకు ఏదో ఒక తప్పుడు కాంప్లైంట్ తీసుకొని తప్పుడు కేసు పెట్టి జైలు పంపొచ్చు కావచ్చు. కానీ చరిత్ర చెప్తా ఉన్నా మీరు తాత్కాలికంగా ఆనందపడి ఉండొచ్చు, కానీ తప్పకుండా రేపు ప్రజాక్షేత్రంలో మీ యొక్క పని పడతారు ప్రజలని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నా మిత్రులారా. కాబట్టి ఎవరికి ఏ కార్యకర్తకు ఇబ్బంది వచ్చినా ఏ అక్రమ కేసు పెట్టినా మీ వెంబడి ఉంటాం, మీకు అండగా ఉంటాం, మీ వెంబడి ఖచ్చితంగా మీ యొక్క పోరాటంలో ఉంటామని మరొకసారి తెలియజేస్తూ, రేపు జరగబోయేటువంటి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి మన గ్రామ పార్టీ అధ్యక్షులు మన స్థానిక నాయకులే ప్రచారకర్తలై ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గాలను ఈరోజు ఇచ్చినటువంటి ఆహ్వానం అమలు చేయకుండా 2 లక్షల రుణమాఫీ కాలే, 500 బోనస్ రాలే, వృద్ధులకు పెన్షన్ రాలే, నిరుద్యోగులకు పెన్షన్ రాలే. ఈరోజు ఏం చెప్పిండు, నిన్న నేను TV9 డిబేట్లో కూర్చుంటే ఆ పార్టీ ఎమ్మెల్యే అంటుడు, అరే ఇప్పుడే అడుగుతులేదు భయ నువ్వేమన్నావా? 9వ తారీఖు నాడు మొదటి ముఖ్యమంత్రి సంతకంగా నేను పెడతాను అందుకొని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి అన్నాడు ఆ రోజు ఏమన్నాడు, రైతులకు ఉచిత పిచ్చి మీద సంతకం పెడతా అన్నాడు. పెట్టినట్టుగా నువ్వు కూడా పెడతావు నమ్మిల్లు, అదేగా కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షుడు చెప్తాను. అంటే నేను మొదలే చెప్పినా కదా, ఆ కాంగ్రెస్ వేరు ఈ కాంగ్రెస్ వేరు. ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళుపై ఈరోజు దుర్మార్గులు దోపిడీదారులు అవకాశవాదులు చోరీలు కాబట్టి ఈరోజు అనేక హామీలు ఇచ్చిళ్ళు అమలు చేసేదాకా నిన్ననే మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పిండు, వాడు ఇస్తాడా సత్తాడా మనకు అనవసరం, ఇచ్చిన మాటను అమలు చేసేదాకా బీఆర్ఎస్ సైనికులు ఈ ప్రభుత్వం మెడలు వంచి తప్పకుండా సాధించుకోవాల్సిన అవసరం ఉందనే మాటని సందర్భంగా గుర్తు చేస్తున్నా మిత్రులారా. కాబట్టి ఈ ఎన్నికల్లో గెలవడం అనేది మనకు పార్లమెంట్ ఒక సభ్యుడు గెలిచినా గెలవకపోయినా మనకు వచ్చిన నష్టం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడాలంటే మన అభ్యర్థి గెలవాలి. అదేవిధంగా బీజేపీ గురించి కూడా ఆలోచన చేయండి. ఈరోజు చాలా మాటలు చెప్తా ఉన్నారు, కేవలం సెంటిమెంట్ మీద గెలవాలని చూస్తా ఉన్నారు. ఈ నరేంద్ర మోడీ గారి 10 ఏళ్ల పరిపాలనలో దేశంలో ఏం మార్పు రాలే, ఏమొచ్చిందే మార్పు? కేవలం మాటల మార్పు వచ్చింది, మాటలతో కడుపులు నింపిళ్ళు, పేదవాళ్లకు ఉపాధి అవకాశాలు మెరుగ్గాలి, నిరుద్యోగులకు ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఈ 10 ఏళ్లలో ఒక నిరుద్యోగికి ఉద్యోగ అవకాశాలు రాలే. ఈరోజు 15 లక్షల నల్లధనం తీసుకొచ్చి పేదవాడి అకౌంట్లలోకి రాలే.
మన తెలంగాణ విభజన చట్టంలో పెట్టినటువంటి ఈ యొక్క హామీ అమలు కాలే, బయ్యారంలో ఉక్కు కర్మాగారం రాలే, ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ రాలే, కాజీపేటలో కోటి ఫ్యాక్టరీ రాలే, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ రాలే. తెలంగాణకు జీవనధారగా ఉండేటువంటి, జీవన ప్రధానంగా ఉండేటువంటి గోదావరి నది మీద కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యలే, ఒక్క పైసా సాయం చేయలే. అలాంటి వ్యక్తులు అవసరమా ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్న చెప్తున్నాడు కిషన్ రెడ్డి, మేము మస్తు పైసలు ఇచ్చినామండి. బిడ్డ ఈడికెళ్ళి తీసుకుపోయింది 15,000 కోట్లు అయితే మాకల్లా సగం కూడా ఇయ్యలే. మా పైసలు బీహార్లో ఖర్చు పెట్టినావు, యూపీలో ఖర్చు పెట్టినావు, నీ ఇష్టమైన రాష్ట్రాల్లో ఖర్చు పెట్టినావు, దక్షిణాది రాష్ట్రాల మీద, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం మీద. ఈ ప్రాంతంలో ఉండేటువంటి బీజేపీ నాయకులకు శీతల కన్నుండి ఈ ప్రాంతం మీద ఎప్పుడు కూడా సవిత్రాలి ప్రేమ చూపెడతా ఉన్నారు. సాక్షాత్తు కిరణ్ రెడ్డి మన ప్రాంతం వాడు, కేంద్ర మంత్రి అయిందని నేను కేంద్ర మంత్రి పైన అయిన తర్వాత ఢిల్లీకి ఆనాడు ఉండేటువంటి పార్లమెంట్ సభ్యులందరినీ ఒక నలుగురిని తీసుకెళ్లి ఓ శాలువ కప్పి, అయ్యా కిషన్ రెడ్డి గారు మీరు మరి పర్యాటక శాఖ మంత్రి అయిళ్ళు, మా ప్రాంతంలో అపారమైనటువంటి కాకతీయులు కట్టినటువంటి గుళ్ళున్నాయి, కాకతీయులు కట్టినటువంటి సహజ సింపదైనటువంటి ఆస్తులు ఉన్నాయి. మా కాకతీయులు నా నియోజకవర్గంలో కోటగుళ్ళు ఉంది, నా నియోజకవర్గంలో పాండవుల గుట్టు ఉంది, ఈ జిల్లాలో ప్రతాపరుద్రుని కోట ఉంది, నా పాట దేవాలయం ఉంది, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. జన నియోజ నీ యొక్క ఫండ్ని ఇవ్వాయంటే ఆయన 5 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. గంత పెద్ద మనిషి, గంత గొప్ప మంత్రి మన కిషన్ రెడ్డి, ఆయన కూడా చాలా పాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి కేంద్ర మంత్రులకు మన ప్రాంతం మీద చిత్తశుద్ధి లేదు, రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ నాయకత్వానికి లేదు. వాళ్ళు ఎంతసేపు ఓట్లు సీట్లు ఓట్లు సీట్లు, ఇట్లా తెలంగాణకు అన్యాయం చేసినటువంటి పార్టీకి తెలంగాణ సమాజం, భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా గుణపాఠం చెప్పాలి, ఖచ్చితంగా వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మిత్రులారా సమయం తక్కువది కాబట్టి ఖచ్చితంగా ఈ గెలుపు సుధీర్ కుమార్ గారు అనేటువంటి గెలుపు రాష్ట్ర రాజకీయాల్లో పెను మలుపు కావడానికి కారణం కావాలని, భూపాలపల్లి నియోజకవర్గం అందు మొదటిసారి ఉండాలని కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ.